హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనము మన ఛానల్లో ఇప్పుడు మనకు ఈ సంవత్సరంలో ఏర్పడే లాస్ట్ సూర్యగ్రహణం అనేది ఎప్పుడు ఏర్పడిపోతుంది, అలాగే ఏ ఏ ప్లేసెస్లో ఏర్పడుతుంది, గ్రహణ సమయం ఏంటి, గర్భిణీలు పాటించాలా లేదా అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. సో అందుకంటే ముందుగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అనేది ఇవ్వండి. సో ఈ సంవత్సరానికి మనకు చివరిగా ఈ సూర్యగ్రహణం అనేది డిసెంబర్ మాసంలో ఏర్పడబోతుందండి. సో ఆల్రెడీ మనకు జూన్ మాసంలో ఏర్పడింది. సో అది మొదటి సూర్యగ్రహణం అయితే ఇది రెండవ సూర్యగ్రహణం. సో ఇది ఈ డిసెంబర్ మాసంలో అంటే ఈ సంవత్సరానికి 338వ రోజునాడు ఈ సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. సో మొదటిగా మనము సూర్యగ్రహణం అసలు అంటే ఏమిటి అని మనం చూస్తే, నార్మల్గా మనకు సూర్యుడి చుట్టూ భూమి మరియు చంద్రుడు తిరుగుతూ ఉంటారు కదా, అయితే నార్మల్గా ఈ సూర్యగ్రహణ సమయంలో భూమికి మరియు సూర్యుడికి మధ్యలో చంద్రుడు రావడం వల్ల మనకు భూమి మీద సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. అంటే సూర్యకాంతి అనేది సక్రమంగా సరఫరా అనేది జరగకపోవడం వల్ల మనకు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ సూర్యగ్రహణం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే డిసెంబర్ 4వ తేదీన అనగా శనివారం రోజు మనకు ఈ సూర్యగ్రహణం అనేది ఏర్పడిపోతుంది. అలాగే శనివారం తిది అమావాస్య తిది కృష్ణపక్షం మార్గశిర మాసంలో మనకు ఉదయం 10:59 నుంచి మధ్యాహ్నం 3:07 వరకు కూడా ఈ గ్రహణం అనేది ఉండబోతుంది. సో ఇది మరి ఎక్కడెక్కడ కనిపిస్తుంది అని మనం చూసుకుంటే ఇది ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ అలాగే అంటార్కిటికా ప్రాంతాలలో ఈ గ్రహణ ప్రభావం అనేది ఎక్కువ శాతం కనిపిస్తుంది. అయితే మనకు ఇండియాలో ఈ గ్రహణం లేనప్పటికీ గ్రహణ ప్రభావం అనేది ఎంతో కొంత ఉంటుంది. అంటే ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాబట్టి ఖచ్చితంగా ప్రభావం అనేది ఉండొచ్చు, కాబట్టి గర్భిణీలు ఈ ఆ సమయాలలో బయటికి రాకుండా ఉంటే మంచిది. ఈ గ్రహణ సమయంలో మనకు విడుదలయ్యే కిరణాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో రేడియేషన్ అనేది ఉంటుంది, కాబట్టి కడుపులో ఉన్న బిడ్డకి అంత మంచిది కాదు. సో ఈ గ్రహణ సమయంలో మాత్రం మీరు గర్భిణీలు బయటికి రాకుండా ఉంటే మంచిది. అయితే ఎట్లాంటి నియమాలు పాటించాలి, ఫుడ్ తీసుకోవచ్చా లేదా అసలు వాటర్ తాగొచ్చా, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియో ద్వారా తెలియజేస్తాను. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.